కరోనా 19 వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కరోనా వైరస్ కట్టడి చర్యలపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చోంగ్తూలతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం వాయిదా పడిన పరీక్షలు తిరిగి నిర్వహించనున్న సందర్భంగా రివైజ్డ్ సిలబస్ మేరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో 2949 మంది విద్యార్థులు ఉన్నారని, అన్ని జిల్లాల్లో వీరి కోసం 38 కేంద్రాలను నిర్వహిస్తున్నామని వివరించారు. కరోనా వైరస్ కనపడకుండా విజృంభిస్తున్న సందర్భంగా పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు ఉన్నందున వారం రోజుల ముందే వసతి గృహాలకు విద్యార్థులు చేరుకునేట్లుగా చూడాలని, వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసి వారం రోజుల పాటు వారిని పరిశీలించాలన్నారు. రోగ నిరోధక శక్తి పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు విధిగా 2 మాస్కులు, 1 శానిటైజర్ అందించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునే సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే విద్యార్థులకు సహకరించేందుకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్లు కూడా జూన్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలన్నారు. పరీక్ష రోజు వసతి గృహాల నుంచి పరీక్ష కేంద్రాల వరకు విద్యార్థులను టీచర్లు అధికారులు దగ్గరుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో తీసుకెళ్లాలని కోరారు. మాస్క్ లేకుండా విద్యార్థులు సిబ్బందిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని, దీనికోసం అందరూ ముందస్తుగా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. పరీక్షల కోసం వచ్చి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల విషయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ఇందులో నిర్లక్ష్యానికి ఎలాంటి తావు ఇవ్వకూడదని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు. వసతి గృహాల్లో పరీక్షా కేంద్రాల్లోనూ శానిటైజర్ మాస్క్ లేకుండా ఎవరికి అనుమతి ఇవ్వకూడదని, ఆరోగ్య పరిరక్షణ కోసం స్థానిక హెల్త్ సెంటర్ తో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి పనిచేస్తున్న పినాకీ హెల్త్ కమాండ్ సెంటర్ సేవలు సిబ్బంది అధికారులు వినియోగించుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పేర్కొన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.